మనం అందరం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం కోసమే ఇక్కడ సమావేశం అయ్యాం. రేపు 18వ తారీఖు మేరీమాత ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రసీదు పుస్తకం అంతా ఏర్పాటు చేశారయ్యా. రేపటి నుంచే మనం సందాలు వసూలు చేయటం మొదలెడదాం. నేను ఇప్పుడే మొదలెట్టాను. ఎవరైతే ఏం లేదు, తిరునాళ్ళకి 5,000 ఇస్తానన్నాడు. సరే సంతోషం. ఇంకెవరిని ఇవ్వాలనుకుంటే చెప్పండి అయ్యా. అరగుండడా, ఎంతమంది పెద్దోళ్ళు ఉండగా నువ్వేం చేస్తారా? పోయిన సంవత్సరం తినాలకి వసూలు చేసిన డబ్బులో విజయవాడ దోచేసుకున్నారు కదా, అది ఊరి పెద్దలతో చెప్పందా? ఇందులో నేను ఇషం ఎక్కించి ఉంచాను, అనవసరంగా ఇక్కడ ఏదైనా వాగేవనుకో, ఆ తర్వాత అంతే. నువ్వు నమస్కారం అన్నగారు. మేమే మీ ఇంటికి వద్దాం అనుకుంటా. ఎవరొస్తే ఏమిటి, మన ఊరు ఉత్సవాలు మనమే కదా జరుపుకోవాలి. అబ్బా నికోలస్, వారు 20 పుస్తకాలు అయ్యా. ఆ రసీదు పుస్తకాలు మాత్రమే చాలవయ్యా. ఈ పందేళ్లు వేయడం, ఈ లైట్లు అమర్చడం, ఇవన్నీ మా వాళ్లే దగ్గరుండి చేస్తారయ్యా. చాలా సంతోషం పెద్దరెడ్డి గారు. ఏంటి, మన మేరీ మాత గుడికి పందేళ్లు లైట్లు వేస్తానంటున్నాడు. నేను ఇళ్ళకి వస్తాను. చెప్తే ఇంజక్షన్ చేసేస్తా. పొడవకుండానే స్పృహ తప్పి పడిపోయాడే పోయాడే. మేరీ మాత తిరునాళ్ళు మీరు ఇవ్వగలిగింది ఇవ్వండి. తిరునాళ్ళు గొప్పగా జరగాలి. ఇదిగో 2 రూపాయలు. థ్యాంక్ యూ. రే విజయ్, ఏంట్రా మరీ 2 రూపాయలు వేస్తున్నారు? పోయినసారి తీసుకున్న వాటి మనం చేపెట్టామనే. చచ్చా, తెలుసుంటే అసలు వేసేవాడే కాదు. తెలుసుగా, తిరునాళ్ళకి మీ వల్ల అయింది. ఇవ్వండి ఇవ్వండి విజయ్. విజయ్, మార్కెట్లో జరిగే ఘోరాన్ని చూడు. ఏంట్రా ఇదంతా? ఏం లేదు విజయ్, ఎలాగూ ఉత్సవానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాం. సినిమాల్లో రౌడీలు స్టైల్గా డబ్బులు వసూలు చేస్తుంటారే, ఆ టైప్లో వసూలు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. పబ్లిక్ కూడా ఏ రియాక్షన్ లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏదో టైట్గా ఉందని చేతులు విదిలించానంతే. 5 పదులతో చేతులు వేటైపోయాయి. ఇది మన దుబాయ్ ఇచ్చిన ఐడియానే. ఏమంటావు దుబాయ్? అది కాదబ్బాయ్, నీకన్నా నాకే వసూళ్ళు ఎక్కువ వస్తున్నాయి. ఎప్పుడన్నా మనం జనం దగ్గర చెయ్యి చాచకుండా ఎత్తామనుకో, డబ్బులు దబడబా వచ్చేస్తాయి. నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, యాక్షన్. ఇదంతా మీ ఐడియానా? కట్ కట్, కథ డైలాగులు ఈడివి. ఐఎమ్ ఓన్లీ కెమెరా డైరెక్షన్, జస్ట్ లైక్ బాలు మహేంద్ర. డబ్బా కెమెరా పెట్టుకుని బాలు మహేంద్రనా? అది కాదు బాబు, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను. అది మాత్రమే కాదు, ఈ సన్నాసి వసూలు చేసిన డబ్బులు సగం నొక్కేస్తాడు. ఇందులో విట్నెస్ గా ఉంటుంది కదా, రసీదు కన్నా బెటరే కదా అబ్బాయి. దుబాయ్ అంటే నా ఫేస్ కోసం తీయలేదన్నమాట, ఈ విట్నెస్ కోసం తీసామన్నమాట. థూ, మన ఇద్దరు మొహాలు కెమెరాకి సరిపోతా? ఎక్కడికి వెళ్తున్నావురా? వసూలు చేసిన డబ్బులు ఇందులో వేయరా? వేస్తే పోయే. విజయ్, నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మన ఏరియా పక్కకి ఫిలోమినా వచ్చి చాలా రోజులైపోయింది. రే, ఇలా మౌనంగా కూర్చుంటే ఏంటి అర్థం? ఫిలోమినా ఫీలింగ్స్ చాలా కరెక్ట్ రా. నువ్వు మాట్లాడిందే తప్పు. తను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి లవ్ చేశానని చెప్పిందా? మరి నువ్వెందుకు అలా మాట్లాడావు? అందుకనే ఆ బాధతో ఫిలోమినా 2 రోజుల నుంచి మనం చూడడానికి రాలేదు. వెళ్ళు, వెళ్ళి సారీ చెప్పు. వెళ్ళు. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి సారీ అడుగు. ఫిలోమినా, ఫిలోమి, ఫిలో, ఇంకా కట్ చేసి పిలిస్తే అసహ్యంగా ఉంటుంది. నవ్వేసింది. ఇక మళ్ళీ మనం జాలీగా ఉండొచ్చు. కుదరదు. ఏ, ఏంటి అలా చూస్తున్నారు? రేపు తిరునాళ్ళకి ఊరు నుంచి నా ఫ్రెండ్ వస్తోంది, ఇకపై తనతోనే నా ప్రోగ్రామ్. మాకంటే ముఖ్యమైన ఫ్రెండా? ఎవరది? ఈ ఊరమ్మాయే. ఈ ఊరమ్మాయా? పేరేంటి? మరెవరో కాదు, మన పెద్దిరెడ్డి అంకుల్ డాటర్ సంగీత. అంతలా షాక్ అవ్వకండి, ఇకపై నేను తనతో పాటే ఉంటాను. అయినా
అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. సీ యు. విజయ్, సంగీత వచ్చింది. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.